మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మనింకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ తండ్రి మా బ్రతుకు దినాల్లోని మరొక శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించుకోవడానికి మా జీవితాలు మార్చుకోవడానికి తండ్రి మీరు కల్పించినటువంటి ఈ అవకాశమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు తండ్రి మీ విలువైనటువంటి మాటలను తండ్రి మేము ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి తండ్రి ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం తండ్రి ఏ మాటలైతే తండ్రి మరి మమ్మల్ని మీ దగ్గరకు చేరుస్తాయో తండ్రి ఆ మాటలను తండ్రి మీరు మాకు వినిపించండి వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మీ బిడ్డలైన మాకు దయచేయండి తండ్రి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులరా అందరికీ కూడా యేసుక్రీస్తునామనందరికీ వందనాలు మరి ఈ ఉదయ కాలాన దేవుడు మనకు చూపినటువంటి మహాకృపను బట్టి కొన్ని మాటలను మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి కొన్ని ప్రాముఖ్యకరమైనటువంటి సంగతులను మరి జీవగ్రంథంలో నుంచి మనం ధ్యానిద్దాం ప్రియ దేవుని పిల్లలారా సమాజంలోని రోజు రోజుకి కూడా దేవుడు అంటే భయం అనేది తగ్గిపోతుంది అని మనం చెప్పొచ్చండి ఈరోజు సమాజంలో కనుక చూస్తే మనుషుల పరిస్థితి ఎలా అయిపోతుంది అని అంటే రోజు రోజుకి మానవత్వపు విలువలు తగ్గిపోతూనే ఉన్నాయి రోజు రోజుకి కూడా మనుషుల్లో దేవుని భయం అనేది కనుమరుగైపోతూనే ఉంది మన నెలల్లో కనుక ఒక జర్రి వచ్చింది అనుకోండి జర్ర వస్తే ఆ జర్రిని చంపేంత వరకు ఆ ఇంట్లో ఎవరు నిద్రపోరండి ఒక తేలు కనుక వచ్చిందనుకోండి ఆ తేలును బయటికి పంపించేంత వరకు దాన్ని చంపేంత వరకు కూడా నిద్రపోరు ఎందుకంటే జర్ర అన్నా తేలన్నా భయం లేకపోతే ఒక పాము వస్తే పామును చూస్తే భయం ఏమంటే ఒక పులిని చూస్తే భయం భూమి మీద ఉన్నటువంటి అన్నిటికీ భయపడేటటువంటి ఈ మనిషి దేవుడంటే మాత్రం ఏ రోజు భయం లేదు ప్రియమైన వార్ల ఎందుకు భయం లేదు అని అంటే దేవుడు శిక్షించట కదా శిక్ష వెంటనే ఏమీ అమలు కాటలేదు కదా అన్నటువంటి ధైర్యం అన్నటువంటి దేవుడు అంటే లెక్కలేనితనం అండి లెక్కలేనితనంగా ఉన్నారు దేవుడంటే అని దేవుడు చేతగాని వాడు అని అనుకుంటే పొరపాటు ప్రేమైన వారుల దేవుడు ఎందుకు నెమ్మదిగా ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో అది అర్థం చేసుకోవాలి దేవుడు దొరికే కాలంలోనే మన జీవితాలను దేవునికి ఇష్టానుసారంగా మన జీవితాలను మార్చుకోవటం మనకి ఎంతైనటువంటి శ్రేయస్కరం దేవుడు దొరకనటువంటి కాలం ఒకటి ఉంది ఆ కాలంలో మీరు ఎంత వెతికినా ఎంత క్షమించమన్నా కూడా దేవుడు మిమ్మల్ని అక్కును చేర్చుకునేటటువంటి సమయం రాదు కనుక మన జీవితాలలో దేవునికి వీలైనంత తొందరగా దేవునికి సరెండర్ అయిపోవటం దేవునికి దగ్గరైపోవటం చాలా ప్రాముఖ్యకరం ప్రియమైన వారు మీ అందరికీ కూడా ఇప్పుడు బాగా తెలుసండి కరోనా అనేటటువంటి ఒక వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది మృత్యువు ప్రపంచంలోని ఏ దేశాన్ని విడిచిపెట్టకుండా ప్రపంచ దేశాలను వెంటాడి మృత్యువు కబలిస్తూనే ఉంది అయినా కూడా మనుషులలోని ఎలా ఉన్నారు అనంటే మనుషులలోని దేవుని భయం ఏమైనా కనిపిస్తుందా అనంటే ప్ర దేవుని పిల్లలారా మృత్యువు కబలిస్తున్నా కూడా దేవుడికి భయపట్టలేదు అనంటే ఎంత బాధాకరమైనటువంటి సంగతి అండి మీ అందరికీ కూడా ఈ మధ్యకాలంలోని వార్తల్లో ఒకటి చూసుంటారు ఈ ఢిల్లీ ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన కరోనాతోని చాలామంది పేషెంట్లు కరోనా వైరస్ వచ్చి చాలామంది పేషెంట్స్ ఒక ఆసుపత్రిలోని చేరారండి ఒక ఏమంటారండి ఐసోలేషన్ వార్డులోనే అందరూ కూడా ఉంటున్నారు అందరూ కూడా కరోనా బాధితులు ఈ కరోనా బాధితులలోని పద్నాలుగు సంవత్సరాల పసిబిడ్డ ఏమంటే పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్ల పాపం కరోనా వైరస్ వచ్చి బాధపడుతూ ఆ బిడ్డ కూడా అదే ఐసోలేషన్ సెంటర్లో జాయిన్ అయిందండి అలా జాయిన్ అయిన తర్వాత ఆ బిడ్డ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కరోనా వైరస్ వచ్చినటువంటి దుర్మార్గుడు ఒకడు ఏమంటే వైరస్ వచ్చింది అని అంటే హాస్పిటల్లో ఉండడానికి అంటే అర్థం ఏంటండి ఏమంటే మీరు బాగా ఆలోచించండి మృత్యు ఆల్రెడీ వెంటాడుతుందనే కదా అర్థం మృత్యువు ఆల్రెడీ వెంటాడుతుందనే కదండి అర్థం అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే ప్రీ దేవుని పిల్లలారా ఎలా అయిపోయారు వీళ్ళ పరిస్థితి అని గనక జాగ్రత్తగా చూస్తే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందండి వాడు ఆ దుర్మార్గుడు ఈ పాపను చూసి బాత్రూంలో అత్యాచారం చేసేసాడ ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అండి అత్యాచారం చేసేసాడు ఎప్పుడు ఏది ఆల్రెడీ మృత్యుతో పోరాడుతుండగానే ఎంత భయం లేనటువంటి పరిస్థితి అండి ఎంత భయం లేనటువంటి పరిస్థితి ఆలోచించండి ప్రతి దేవుని పిల్లలారా ఎంత భయం లేనటువంటి పరిస్థితి అండి మృత్యుతో పోరాడుతున్నప్పుడు కూడా అది దాన్ని ఇంకొకటి చిత్రీకరించడం అండి అంటే ఇంక జనాలకి భయం ఎప్పుడండి వచ్చేది దేవుడు అంటే ఇంక భయం ఎప్పుడు వచ్చేస్తుందండి అందుకోసమే దేవుడు ఒక మంచి మాట అంటున్నారండి చూడండి దేవుడు ప్రసంగి గ్రంథంలోని ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదకొండో వచనాన్ని గనక జాగ్రత్తగా చూస్తే ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనాన్ని గనక జాగ్రత్తగా చూస్తే అక్కడ దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారు అనంటే ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో సమాజాన్ని వారి హృదయాలను చూసినటువంటి కన్నతండ్రి వాళ్ళకు చెబుతున్నటువంటి మాట అండి ఏమంటున్నారు అనంటే పదకొండవ వచనం దుష్క్రియకు తగిన శిక్ష దుష్క్రియకు తగిన శిక్ష పదకొండవ వచనం చదువుదాం మరల చదువుదాం ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదామండి దేవుడు ఏమంటున్నారు అని అంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి తప్పు చేస్తున్నారు వెంటనే దేవుడు పనిష్మెంట్ ఇట్లేగా చూడండి అందుకే ఒక తాగుబోతుకు భయం లేదు ఒక తిరుగుబోతుకు భయం లేదు ఒక అబద్ధికుడికి భయం లేదు ఒక బింకములు ఆడేవాడికి భయం లేదు ఒక వ్యభిచారికి భయం లేదు ఏమంటే వీళ్ళందరూ కూడా ఏ ధైర్యంతో పాపం చేస్తున్నారండి చివరికి క్రైస్తవులు ఏమన్నా దీనికి ఏమైనా మినహాయింప అని అంటే క్రైస్తవులు కూడా ఆదివారం రోజు మాత్రమే విశ్వాసులుగా ఉండేవాళ్ళు ఉన్నారు ఆదివారం అది కూడా వాక్యం చెప్పేటప్పుడు ఆ సంఘంలో కూర్చునేంతసేపే విశ్వాసం కానీ బయటికి పోతే విశ్వాసం అనేది మాత్రం ఏమో ఉండదండి ఏమంటే ఆ క్రియలు అలా ఉండవు కాబట్టి దేవుడు ఏమంటున్నారు అని అంటే నాయనా మీకు మీరేదో దుష్క్రియ చేస్తే వదిలేస్తున్నాను అనుకుంటున్నారేమో వదిలేస్తాను అనుకుంటున్నారేమో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని అనడండి హృదయపూర్వకంగా ఏం పర్వాలేదులే ఏం ఆయనకి ఏం చేత కాదులే ఆయన ఏమి మమ్మల్ని అనడలే ఆయన ప్రేమామయుడు ఆయన కరుణామయుడు ఆయన దయామయుడు ఈ భ్రమలో బ్రతుకుతున్నారండి మనుషులు మనుషులు బ్రతుకుతూ పాపాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు కానీ దానికి ఒక లిమిట్ దాన్ని ఒక కట్టడి చేద్దాము దేవునికి దగ్గర అవుదాము పాపానికి దూరం అంగుదాము అన్నటువంటి ఆలోచన లేదు ప్రేమైన వార్ల ఇలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు అంటున్నాడు నాయనా ఎందుకు నీకు సమయం ఇస్తున్నాను ఎందుకు నేను మౌనంగా ఉండాల్సి వస్తుందో నువ్వు అర్థం చేసుకో నేను మౌనంగా ఉన్నాను కదా అని నేనేమో చేత కానీ వాడినని అనుకుంటున్నామేమో అని పక్క అధ్యాయంలోనే ఒక మంచి మాట అంటున్నారండి చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనం చూడండి ప్రియమైన వారులారా పన్నెండో వచనంలో దేవుడు ఎంత మంచి మాట చెబుతున్నారు తమ కాలము ఎప్పుడు వచ్చును నరులు ఎరుగరు తమ కాలము ఎప్పుడు వచ్చును నరులు ఎరుగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడునట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు అలాంటి దుర్మార్గులు అందరూ చిక్కబడుదురు అని అంటున్నారు ఒకనొక టైమున నువ్వు దేవుని ఎదుట నిలవబడాలి అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చేతగాని వాడు అనేటటువంటి ఆలోచనలో నువ్వు గనక ఉంటే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు లేడండి ఏమంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక అశుభకాలం హఠాత్తుగా ఆ టైంలో దేవుడికి నువ్వు మర్ర దేవుడు విననటువంటి సమయం అనేదండి అది కాబట్టి దేవుడు వినేటటువంటి సమయంలోనే మనం తప్పులు చేసామా తప్పులను మనస్ఫూర్తిగా ఒప్పేసుకుందండి దేవుణ్ణి క్షమాపణ అడుగుదాన్ని తండ్రి మమ్మల్ని క్షమించండి అని ఆయన పాదాలను పట్టుకోవటం మన జీవితాలకు చాలా చాలా అత్యవసరం ప్రియమైన దేవుని పిల్లలారు కనుకనే బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటలు ఎంత భయం కలిగించాలి అనంటే అంత భయం కలిగించాలి అనండి అశుభకాలం అనేది సడన్గా వచ్చేసింది దుష్క్రియ చేసిన వెంటనే శిక్ష శీఘ్రంగా రాలేదు అని దేవుడు తక్కువగా అంచనా వేయొద్దు అని అంటున్నారండి తక్కువగా అంచనా వేయొద్దు ఈ పాపం ఇలా సీక్రెట్గా ఎవరైతే పాపం చేస్తూ ఉంటుంటారో ఆ పాపం వలన వచ్చేటటువంటి రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో మేబీ అలాంటి పాపమే నీ చేసేటటువంటి నీ పాపం నీ కుటుంబాన్ని పతనం చేస్తుందేమో మీరు చేసేటటువంటి పాపం మీ సంఘాన్ని పతనం చేస్తూ ఉందేమో మీరు చేసేటటువంటి పాపం మీ సమాజాన్ని పతనం చేస్తూ ఉందేమో మీరు చేసేటటువంటి పాపం మీ దేశాన్ని పతనం చేస్తూ ఉందేమో ఒక్కసారి మనం ఆలోచించుకోవటం చాలా ప్రాముఖ్యకరం ప్రియమైన వారులరా ఎందుకంటే దేవుడు దేవుని కన్నులకు మరుగైంది ఏంటండి ఒక మాట చూద్దాం చూడండి ఇరిమియా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారండి దేవుడు ఇరిమియా గ్రంథము పదహారో అధ్యాయము ఇరిమియా గ్రంథము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము పదిహేడవ వచనంలోని చాలా విలువైనటువంటి మాట రాయబడింది అండి ఎంత విలువైనటువంటి మాట అంటే ఇది మర్చిపోకూడదండి ఏమంటే పోలీసులకి తెలియకుండా కొంతమంది దొంగలు ఉంటారు ఏమంటే వాళ్ళు చట్టాన్ని మోసం చేయొచ్చేమో లేదా మనుషులను మోసం చేయొచ్చేమో దేశాలను మోసం చేయొచ్చేమో కానీ దేవుడు అంటున్నారు ఒరే బిడ్డ నువ్వు ఎవరి నుండి తప్పించుకున్నా పర్వాలేదేమో కానీ నా చేతిలో నుంచి తప్పించుకోలేవు అని అంటున్నాడు ఏమంటున్నారు చూడండి పదిహేడవ వచనం పదహారవ అధ్యాయము ఇరిమియా గ్రంథము పదిహేడవ వచనం ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీదను దృష్టి ఉంచి తిని ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీదను దృష్టి ఉంచి తిని ఏది నా కన్నులకు మరుగు కాలేదు ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగై ఉండదు అని అన్నాడండి ఎవడు చేసినటువంటి దోషమైనా కూడా దేవుడికి తెలియకుండా ఉండదు అనట ప్రియమైన వారిలో కనుక దేవుడికి తెలుస్తుంది అన్నటువంటి భయంలో మనం గనక ఉండి మనల్ని మనం కట్టడి చేసుకుంటే దేవుడిలో ఉన్నప్పుడు దేవుడితో కలిసి బ్రతికే ఆ జీవితం ఎంత ఆనందాన్ని ఇస్తుందో దేవుణ్ణి దూరం పెట్టుకుంటే ఆ జీవితం ఎంత ప్రమాదకరమైనదో ఎంత అశుభమైనదో ఈరోజు ఒక వ్యక్తిని జీవితంలో చూపిస్తానండి ఒక వ్యక్తిని చూపిస్తాను ప్రేమైన వారు ఇజ్రాయేలీలోని పాత నిబంధనలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఈరోజు ఈనాటి సమాజానికి మేలుకొల్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతి పాత నిబంధన గ్రంథంలో రాయబడిందండి ఈరోజు సమాజాన్ని మేలుకొల్పడం కోసం దేవుడు రాయించినటువంటి విలువైనటువంటి మాటలండి అది ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వ కాలం ముగించుకొని ఆ ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై బయలుదేరారు మోషే గారి నాయకత్వంలో మీ అందరికీ తెలిసినటువంటి సంగతి మోషే గారు మార్గమధ్యంలోని వారిని నడిపించారు నడిపించిన తరువాత అక్కడున్నటువంటి పెద్దలు ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలు దేశానికి రాకమునుపు మునుపు పాలు తేనెలు ప్రవహించు దేశానికి రాక మునుపు ఐగుప్తు దేశంలో పుట్టి ఐగుప్తు దేశంలో పెరిగి ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా బయలుదేరి కొన్ని లక్షల మంది జనాంగం బయలుదేరి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి రావాలని బయలుదేరారండి విచిత్రం ఏంటంటే అందులోని అవిశ్వాసంతో ఉన్నటువంటి ఏ ఒక్కడో ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి అడుగు పెట్టలేదు కేవలం ఇద్దరే ఇద్దరు ఆ పెద్దలలోని ఇద్దరే ఇద్దరు వాళ్ళు బయలుదేరారు ఆ ఇద్దరిలోని ఒకరు కాలేబు గారు రెండోది హోషువా గారు మనందరికీ తెలిసినటువంటి సంగతి ఇప్పుడు యహోశివ గారు మోసే గారి మరణం తర్వాత దేవుని యొక్క ప్రజలను నడిపించటం కోసం ఆ బాధ్యతలను తీసుకున్నారు ఆ బాధ్యతలను తీసుకున్నారు ఆ బాధ్యతలను తీసుకున్న తరువాత ఒక యోర్ధాను అనేటటువంటి ఒక నది ఆ నదిని దాటి ఒక పట్టణం అది చాలా గొప్ప పట్టణం అదే ఎరికో పట్టణం మనందరికీ తెలిసినటువంటి పట్టణం ఎరికో పట్టణం ఈ ఎరికో పట్టణంలోనే మనం నవ్వుకునేటటువంటి వాడు ఉన్నారు చూసారా మనం నవ్వుకుంటుంటారు కానీ ఆయన కాలి గోటి కూడా చాలామంది పొట్టి జక్కయ్య గారు అని అంటుంటారు చూసారా చాలా గొప్ప వ్యక్తి యేసు ప్రభువుని ఏమీ కూడా ఆలోచన లేకుండా తన ఆస్తిని అంతటా కూడా బయటికి ఇచ్చేసేసి ప్రభుని చేర్చుకున్నటువంటి గొప్పవాడు జక్కయ్య గారు ఈ పట్టణస్తుడే కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఈ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఈ పట్టణం ఎరికో పట్టణం ఈ ఎరికో పట్టణానికి చుట్టూ కూడా పట్టణ ప్రాకారం అనేది ఒకటి ఉందండి బాగా విందామే పట్టణ ప్రాకారం అనేది ఒకటి ఉంది సిటీకి ఒక పెద్ద ఏమంటారు ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంది సిటీకే ఉంది ఒక ఇంటికి ప్రహరీ గోడలు చూసాం ఏమా ఒక ఇంటికి ప్రహరీ గోడలు చూసేసాము లేకపోతే ఒక బంగ్లాకి ప్రహరీ గోడలు చూసాము కానీ ఒక పట్టణానికి కూడా ప్రహరీ గోడలు ఉంటాయా అని అంటే పాత నిబంధన కాలంలోని ఏమంటే గతంలో పూర్వంలోని అనేక సైన్యాల మధ్య జనం ఎలా అండి ఒక సైన్యం మరొక సైన్యాన్ని ఒక పట్టణం మరొక పట్టణాన్ని ఒక దేశం మరొక దేశాన్ని ఇలా యుద్ధాలు చేసేది కనుక ఆ యుద్ధాల నుండి తమ్మును తాము కాపాడుకోవటం కోసం బలమైనటువంటి కట్టడాలను బలమైనటువంటి ఈ ప్రహరీలను వీటిని కట్టుకునేదండి అలానే ఎరికో పట్టణానికి కూడా ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక పెద్ద ప్రహరీ అనేది ఉందండి దానికి ఆ ప్రహరీ ఉన్నప్పుడు ఈ ప్ర ఏమంటే ఈ ఎరికో పట్టణపు అంచులకు వచ్చేసారు ఎవరు ఇజ్రాయేలీలు ఈ ఇజ్రాయేలీలలోని మొదటి తరం మొదటి తరం అంటే అర్థం ఏంటి అని అంటే ఐగుప్తు దేశంలో పుట్టి ఐగుప్తు దేశంలోనే పెరిగి ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవించి అక్కడ నుండి బయలుదేరినటువంటి పెద్దలు వీళ్ళు మొదటి తరం అయితే ఈ అరణ్యంలోకి వచ్చిన తరువాత పుట్టి పెరిగి అక్కడే యవన ప్రయంలోకి వచ్చినటువంటి వారు ఇది రెండో తరం అండి అరణ్యంలో పుట్టినవారు రెండో తరం ఐగుప్తులో పుట్టినవారు మొదటి తరం మొదటి తరంలో అందరూ కూడా అవిశ్వాసులు దరిద్రులు దేవుడు అంటే అన్నం పెట్టినప్పుడు తిన్నారు మన్నా కురిపిస్తున్నప్పుడు తిన్నారు పూరేడు పిట్టల మాంసం ఎలా తిన్నారు అని అంటే అదంతా తిని దేవుణ్ణి సనిగి దేవుణ్ణి గొనిగి దేవుడి యొక్క ఉగ్రతను తెచ్చుకొని మరణించిన వారు మొదటి తరం వాళ్ళందరూ చచ్చిపోయారు ఇద్దరే ఇద్దరు మిగిలారు ఆ తరంలోని వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళు కూడా లక్షల్లో పెరిగారండి వీళ్ళ పిల్లలు రెండవ తరం వారు బయలుదేరారు యోర్ధాను నదిని దాటారు ఏమంటే యహోస్వా నాయకత్వంలోని ఎరికో పట్టణపు అంచులకు వచ్చేసారండి ఎరుకో పట్టణపు అంచులకు వచ్చేసినప్పుడు ఎరికో పట్టణపు అంచులలోని ఆ ప్రారీ గోడ పెద్దగా కనపడుతుంది ఇప్పుడు వీళ్ళందరికీ ఛాలెంజ్ అనమాట ఈ పట్టణాన్ని లోపరుచుకోవాలి అంటే ఈ గోడలను ఎప్పుడు కోల్చాలి లోపలికి ఎప్పుడు వెళ్ళాలి అసలు అయినా కోల్చడానికి పోతే పైనుండి ఎవడన్నా బాణం వేసి కొడితే ఆ పట్టణం మీద ఉన్నటువంటి ప్రహరీ గోడ ఎక్కేసి ఎవడైనా బాణాలతో కొడితే వాళ్ళని ఏట చంపేస్తాం కాబట్టి ఈ పట్టణాన్ని జయించడం ఎలా అని దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు నైనా విశ్వాసంతో జయిస్తారు మీరేమి డోంట్ వరీ ఈ పట్టణం చుట్టూ కూడా నేను ఒక ప్లాన్ చెబుతాను మీరు ఎలాంటి కత్తి ఖడ్గం ఏమీ వాడకుండానే ఈ పట్టణం అనేది మీ చేతికి ఈ ప్రహరీ గోడలు అనేవి ఎట్లా కోల్చాలో మీకు ప్లాన్ చెప్తాను అని చెప్పేసి దేవుడు ఒక ప్లాన్ చెప్పారండి మీరు ఏడు రోజులు దీని చుట్టూ రౌండప్ కొట్టాలి ఏడు రోజులలో మొదటి రోజు ఆ పట్టణం చుట్టూ కూడా వెళ్ళండి దాని చుట్టూ కూడా దీనికి ఒక క్రమ పద్ధతి అనేది ఒకటి ఉందండి దీని గురించినటువంటి వివరణ తర్వాత నేర్చుకుందాండి మనం అమ్మా దీని చుట్టూ దీని గురించినటువంటి ప్లాన్ తర్వాత నేర్చుకుందాం ఈ రోజు మన అంశం వేరేది కాబట్టి దీని చుట్టూ కూడా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి అంటే మొదట ఎవరు వెళ్ళాలి తర్వాత ఎవరు వెళ్ళాలి ఈ ఆర్డర్ అనేది ఒకటి ఉంది ఈ ఆర్డర్ ప్రకారం ఒక రోజు మొదటి రోజు వెళ్ళండి ఆ ప్రహరీ గోడ చుట్టూ కూడా ఆ పట్టణం చుట్టూ కూడా ఒక రౌండ్ కొట్టేసేసేసి మీ పాల్యంలోనికి వచ్చేసి మీరు ఉండండి మళ్ళీ రెండో రోజు పోండి ఇంకొక రౌండ్ కొట్టండి మూడో రోజు పోండి ఇంకొక రౌండ్ కొట్టండి నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఎన్ని రౌండ్లు అయినాయి ఆరు రౌండ్లు అయినాయి ఇప్పుడు అమ్మా ఎన్ని రౌండ్లు అయినాయి ఆరు రౌండ్లు అయినాయి ఇప్పుడు ఏడో రోజుకి వచ్చేసరికి ఇప్పుడు ఏడు రౌండ్లు కొట్టండి ఒక్కసారి ఓకేనా మొదటి రోజు ఒకటి రెండో రోజు ఒకటి అలా ఆరు రోజులలో ఆరొకట్లో ఆరు తర్వాత ఏడో రోజుకి వచ్చేసరికి ఏడు రౌండ్లు మొత్తం ఎన్ని రౌండ్లు అయినాయి పదమూడు రౌండ్లు అయినాయి పదమూడు రౌండ్లు కొట్టిన తర్వాత మీరు గట్టి కేకలేయండి కేకలేసిన తర్వాత పట్టణపు గోడలు వాటంతట అయ్యే కూలిపోతాయి కూలిపోయిన తర్వాత ప్రజలు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చంపేసేయండి ఎందుకనంటే ఆ దరిద్రులు పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైనటువంటి భూమిని నేనిస్తే ఒక్కొక్కడు పాపంలో మునిగిపోయి వీళ్ళు లేకుండా బ్రతుకుతున్నటువంటి పాపాత్ములు వీళ్ళు వీళ్ళు భూమి మీద బ్రతకటానికి అనర్హులు కనుక ప్రతి ఒక్కరిని నరికేసేయండి ప్రతి ఒక్కరిని కూడా కాల్ చేసేయండి అని దేవుడు ఎంత మాట చెబుతున్నారు చూడండి అండి ఒకసారి యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పదహారో వచనం నుంచి పదహారో వచనం నుండి చూద్దాం పదహారో వచనం నుంచి ఈ ఏడో మారు యాజకులు బోరలు ఓదగా యహోశువ జనులకు ఆజ్ఞ ఆజ్ఞయించెను కేకల వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఈ పట్టణములో దీనిని దీనిలో ఉన్నది యావత్తును యహోవా వలన శపింపబడిను మరల చదువుతున్నా వచనం ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యహో వలన శప్పింపబడెను రాహాబు అను వేశ్య మనము పంపిన దోతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటి వారందరును మాత్రమే బ్రతుకుదురు అని ఇక్కడ ఒక మంచి మాట చెబుతున్నారండి ఏమంటున్నారు అంటే దేవుడు ఆగ్నిది ఇజ్రాయేలీలు విశ్వాసంతో వస్తున్నారు ఏమంటే ఇప్పటికీ ఎన్ని రౌండ్లు కొట్టారు ఏడు రోజులు ఎరుకో పట్టణానికి ముందున్నారు ఏడు రోజులు పట్టణానికి ముందున్నారు పట్టణపు గోడలో అత్యంత పటిష్టమైనటువంటి గోడలో ఏ గడ్డ పొలుగులు కానివ్వండి ఏ సమ్మెట పోట్లు కానివ్వండి ఏ బుల్డోజర్స్ కానివ్వండి ఏమీ లేకుండా కేవలం ఏడు రోజుల తర్వాత వాళ్ళు కేకలం కేకలు వేస్తే ఆ కేకలకి పట్టణం కూలిపోయింది అని అంటే దేవుడు వారి మధ్యన ఉన్నాడా లేడా ప్రేమైన వార్ల దేవుడు వారి మధ్యన ఉన్నారు ఇజ్రాయేలీలలోని యహోషువా బయలుదేరినటువంటి ప్రతి దేశం ప్రతి పట్టణం ఆయన అడుగేస్తే విజయమే తప్ప ఓటమనేది అనేది ఎరుగునటువంటి గొప్పవాడు ఎందుకంటే దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడండి నాయనా నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం తండ్రి నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం అని దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రజలందరూ కూడా విశ్వాసంతో అడుగులేస్తూ ఉన్నారు అయ్యా మీరు ఏడు రోజులు ఏడు రౌండ్లు తిరుగుతారా అలాగే తిరుగుతాం తండ్రి అలాగనే తిరుగుతాం అయ్యా మొదటి రోజు ఒక రౌండ్గా తిరుగుతాం ఏడు రోజు ఏడో రోజున ఏడు రౌండ్లు తిరుగుతాం అలా విశ్వాసంతో జనమంతా తిరుగుతూ ఉన్నారు ప్రియమైన వారా ఇక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయండి మనకి ఇక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయి ప్రజలలోని పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఈ పన్నెండు గోత్రాలలో మీకు ఇష్టమైన గోత్రం చెప్పండి ఒకటి మనకు పన్నెండు గోత్రాలలోని ప్రతి ఒక్కరికి కూడా బాగా ఇష్టమైన గోత్రం ఏది అని అంటే యోధా గోత్రం అని అంటు ఎందుకు ఆ గోత్రంలోని యోధా గోత్రపు సింహమైనటువంటి యేసు వారు ఆ గోత్రంలో నుండే భూమి మీద రక్షకుడిగా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ పన్నెండు గోత్రాల ప్రజలకి కూడా దేవుడు ఒక ఆజ్ఞ చెబుతున్నాడు నాయన ఇప్పటి వరకు కూడా నా శక్తిని చూశారు ఇదిగో ఎరికో పట్టణాన్ని ఎట్లా అయితే గోడలు కూలిపోయాయో మీరు చూసేశారు ఎర్ర సముద్రం అనేది ఎలా అయితే పాయలైందో మీరు చూసేశారు ఇదిగో అక్కడ ఉన్నటువంటి నది ఎలా ఆవిరైపోయిందో మీరు చూసేశారు ఇన్ని చూసినటువంటి మీరు ఇప్పుడు మీకొకటి ఒక మాట చెబుతున్నాను జాగ్రత్తగా వినండి భయపడండి ఏ విషయాలు కూడా నా మాట నుండి ఎడమకైనను కుడికైనను మీరు తొలగకుడి అని చెప్పి ఆయన ఒక మంచి మాట అంటున్నారండి పద్దెనిమిదో వచనం చూడండి ఏమంటున్నారు పద్దెనిమిదో వచనం యహో గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం పద్దెనిమిదో వచనం ఏమన్నాడో పద్ పదిహేడో వచనానికి వచ్చేసరికి ఏమన్నాడో ఇదంతా కూడా శప్పింపబడినది అని చెప్పినటువంటి దేవుడు పద్దెనిమిదో వచనానికి వచ్చేసరికి శప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఏడల మీరు తీసుకోకూడదు చెప్పింపబడిన దోగానిలో ఆ పట్టణంలో దొరికే ఏ వస్తువు కానీ ఏది మీరు తీసుకోకూడదు దాని జోలికే మీరు పోకూడదు ఎందుకంటే దాన్ని నేను చెప్పించేసాను అని దేవుడు చెప్పేశాడు చెప్పేసినప్పుడు చూడండి ఏమంటున్నారు ఒకవేళ తీసుకున్నారనుకోండి చెప్పింపబడినది మనకి ఎలాగైతే పాపం చేయొద్దు వ్యభిచరించొద్దు అబద్ధం చేయొద్దు దొంగతనం చేయొద్దు ఇవి మాటలు ఎలాగైతే దేవుడు మనక చెప్పాడో అలానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఏమంటే పాపం అనేది దేవుడికి అసలు నచ్చదండి అది చిన్న పాపమా పెద్ద పాపం అనేది మీరు లెక్కేసుకోకూడదు అసలు దేవుడికి పాపం అనేది అసలు నచ్చదు ఇప్పుడు దేవుడు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి జనాంగంతో అంటున్నారు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీలో పాలెమునకు శాపము తెప్పించి ఇజ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు అని అంటున్నారండి ఏంటి ఎవడైనా ఒక్కడ పాపం చేస్తే సమాజం అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు సమాజం ఇజ్రాయేలు పాలెం మొత్తానికి బాధ కలిగిద్దా అవును చూసారా ఇంట్లో ఉన్నటువంటి నువ్వు కుటుంబంలో ఉన్నటువంటి నువ్వు చేసే పాపం నీ కుటుంబం మొత్తాన్ని కబలించేసిద్ది తెలుసా చాలా ఈ కుటుంబాల్లో చూడండి భర్త తాగుబోతాయి ఉంటాడు భార్య మాత్రమే గుడికి వచ్చేసిద్ది కొన్ని కుటుంబాల్లో చూడండి భార్య మా భార్య ఏమో తిరిగిపోతాయి ఉంటుంటుంది భర్త మాత్రమే విశ్వాస ఉంటుంటాడు ఈ కుటుంబాలలో ఎలా ఉంటాయండి ఈ కుటుంబాలు వర్ధులవు అని అంటున్నారు ఒకరు చేసిన పాపం మొత్తాన్ని పట్టుకుంటుంది ఎందుకంటే పాపం ఎక్కడుంటుందో అక్కడ ఉండదండి పాపం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉండడు అది కుటుంబంలో ఉంటే కుటుంబంలో దేవుడు ఉండడు ఆ పాపం కనుక నీ సంఘంలో ఉంటే ఆ సంఘంలో దేవుడు ఉండడు ఆ పాపం కనుక సమాజంలో ఉంటే దేవుడు ఆ సమాజంలో ఉండడు ఆ పాపం కనుక దేశంలో ఉంటే ఆ దేశంలో దేవుడు ఉండడు దేవుడు లేని చోట అతి భయంకరమైనటువంటి కంక్లూజన్ ఆ ముగింపు అనేది చాలా దారుణంగా ఉంటుంది ప్రేమేణ వారుల కనుక ఇక్కడ దేవుడు క్లియర్గా చెబుతున్నారండి మీలో ఎవడైనా సరే చెప్పింపబడిన దానిలో కొంచెం తీసుకున్నారా మీ ఒక్కడితో పోదు పాపం మీ ఒక్కడితో పోదు నేను అక్కడ ఉండను అసలు నేను మీ మధ్యలో అసలు నేను ఉండను అదే దానివల్ల ఏమైపోతుంది దేవుడు తప్పుకుంటే ఏముందండి ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఎట్లా సంతోషంగా ఉన్నామంటే కారణం ఏంటి చెప్పండి మన దయన లేకపోతే లేకపోతే మన పలుకుబడిన మన ఉద్యోగమా మన ఆరోగ్యమా మన ఆయుష్నా మన అందమా లేకపోతే ఇంకోట చెప్పండి ఇచ్చింది దేవుడే కదా ప్రేమైన వారులరు అలాంటి దేవుడు దూరం అయిపోతే బాధ కలగకపోతే ఏమైపోతుందండి అలాంటి దేవుణ్ణి దూరం చేసుకోకూడదు ప్రేమైన వర్ల ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఈ లోకంలో కొద్ది రోజులే మనం ఉండేది ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవునితో వైరాన్ని కలిగి ఉంటారు ఈ లోక స్నేహం దేవునితో వైరం అని అన్నారండి ఈ లోకంలోని ఏది నువ్వు ప్రేమించినా కూడా దేవుణ్ణి పోగొట్టుకుంటావు నువ్వు దేవుణ్ణి ప్రేమించావా ఈ లోకం పోయినా సరే ఈ లోకానికంటే గొప్పదైనటువంటి మహిమైశ్వర్యం కలిగినటువంటి మహాలోకాన్ని స్వతంత్రించుకుంటాం కావు కనుక దేవుణ్ణి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యకరం ప్రేమైన వారు ఎంత ఎంత దారుణమైనటువంటి మాట చెబుతున్నారు దేవుడు శప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు కనుక శప్పింపబడిన దానిని మీరు మొట్టకూడదు మీరు మొట్టకూడదు క్లియర్ కట్గా చెప్పేశాడు క్లియర్ కట్గా దేవుడు ముందుగానే రూల్ చెప్పాడు తర్వాత ఇంకొక కంక్లూజన్కి వచ్చేసారు అక్కడ అప్పుడు ఏమంటున్నారు అంటే ఇందులోని ఈ పట్టణంలో దొరికే వెండి నెక్స్ట్ వచ్చినాం వెండియు బంగారమును ఎత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యహోవాకు ప్రతిష్ఠితము వాటిని యహోవా ధనాగారంలో ఉంచవలెనో అని అన్నాడు యహోవా ధనాగారంలో వాటిని ఉంచవలను ఇది కంక్లూజన్ మొత్తం మీద ఏడు రోజులైపోయింది ఏడు రోజుల తర్వాత పట్టణం అనేది కూలిపోయింది ఎరికో పట్టణం అతి పెద్దదైనటువంటి పట్టణం ప్రియమైన వాళ్ళ కనాను దేశంలోని చాలా గొప్పదైనటువంటి పట్టణాలలో వర్తకం ఈ వ్యాపారం అనేది జరిగేటటువంటి గొప్పదైనటువంటి పట్టణమే ఈ ఎరికో పట్టణం అలాంటి ఎరికో పట్టణాన్ని చీల్చి చెండాడారండి ఇజ్రాయేలీలు చీల్చి చండాడారు దేవుణ్ణి ముందు పెట్టుకొని చీల్చి చండాడారు ఆ పట్టణపు గోడలు వారిని కాపాడలేకపోయాయి వారి పాపం అనేది వారి నాశనానికి కారణమైపోయింది ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా అగ్నిచేత కాల్చబడ్డాడు వారి ప్రాణాలన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసేసుకున్నారు ఇజ్రాయేలీలు యోహోశివ గారి నాయకత్వంలో ఈ విజయ పరంపరలు ఇలా కొనసాగుతూ ఉంటే నెక్స్ట్ ప్లాను యహోశివా నెక్స్ట్ ప్లాన్ ఆ దగ్గరలో ఉన్నటువంటి హాయి ఇప్పుడే పట్టణం అయిపోయింది ఇప్పుడు ఎరికో పట్టణం అయిపోయింది నెక్స్ట్ పట్టణం ఏంటది హాయి హాయి అనేటటువంటి పట్టణాన్ని దీన్ని టార్గెట్ చేయాలి ఇప్పుడు దానికి గెలవాలి ఇప్పుడు దాని మీదకి యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఒక వచనం చూద్దామా ఏడో వచనం ఏడో అధ్యాయం చూద్దామా ఏడో అధ్యాయం యహోశివ గ్రంథము ఏడో అధ్యాయము మూడో వచనం చూద్దాం ప్రేమేనవారు మూడవ వచనం చూద్దాం మూడో వచనం చూద్దాం హాయిపురమును వేగు చూసి కొంతమంది వెళ్ళారు ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళాలి లేకపోతే వాళ్ళ బలబల అసలు వాళ్ళ బలం ఎంత వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ పట్టణస్తులు వాళ్ళని లేపేయడానికి మనం ఎంతమంది వెళ్ళాలి మరి దేవుని సహాయం తీసుకొని అని చెప్పేసేసేసి యహోశివ గారు చెప్పినట్లుగా కొంతమంది వేగు చూడటానికి ఎంక్వైరీ పర్పస్లో వెళ్ళారు పర్పస్లో వెళ్ళి రిటర్న్ వచ్చేసి యొహోశివా గారికి రిపోర్ట్ ఇస్తున్నారు ఏమని రిపోర్ట్ ఇస్తున్నారు హాయిపురమును వేగు చూసి హాయిపురమును వేగు చూసి నెక్స్ట్ యహోశివా యొక్కకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము ఆ వెళ్ళినటువంటి వాళ్ళు రిపోర్ట్ చెబుతున్నారండి మన అంతా అవసరం లేదండి యహోశివా గారు మనం అంత జనులందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అని ఎంతమంది ఉన్నారంట హాయి వారు ఎరుకో పట్టణంతో పోలిస్తే హాయి పట్నం అనేది ఒక పట్టణమేనా చాలా కొద్ది మంది జనాంగా ఉన్నాం మహా అంటే ఒక రెండు వేలు లేకపోతే మీరు మహా ఇంకొక కొంతమందిని అనుకుంటే మూడు వేల మందిని పంపించండి చాలు సార్ మేము పోతాము మూడు వేల మందిని పట్టణం దెబ్బకి లేపేస్తాము రిజల్ట్ తీసుకొస్తాము ఆ పట్టణాన్ని మనం కూడా స్వాధీనం చేసేసుకుందామని చెప్పేశారు అన్నట్టుకునే ఒక మూడు వేల మంది బయలుదేరి వెళ్ళిపోయారండి మూడు వేల మంది బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద పట్టణాన్ని అంతకుముందు పట్టుకున్నారు కదా ఇప్పుడు చిన్న పట్టణం కొద్దిమందే వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినటువంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే నాలుగో వచనానికి వచ్చేసరికినే నాలుగో వచనానికి కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి పారిపోయిరి ఏమంటే ఎవరు పారిపోయారు ఇజ్రాయేలీల ప్రజలు పారిపోయారు ఎవరి ముందు పారిపోయారు హాయి అనేటటువంటి పాపాత్ములు యుద్ధం చేస్తే ఇజ్రాయేలీలు దేవుణ్ణి కలిగినటువంటి ఈ జనాంగం యుద్ధం చేయటానికి వెళ్ళినటువంటి యుద్ధ యోధులు పారిపోయారు ఇలా పారిపోతూ ఉండగానే హాయి వారు ఏం చేశారు వెనక నుండి వచ్చి పరుగెత్తుకొని వచ్చి ఐదవచనం అప్పుడు పోయిన వారిలోని హాయి వారు వారిలో ఆరుగురు మనుషులను హతము చేసిరి థర్టీ సిక్స్ సోల్జర్స్ అయిపోయారండి ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఏమంటే చైనాను భారత్ మధ్య ఈ మధ్య గొడవ జరిగింది మన వాళ్ళు చాలామంది చనిపోయారు అప్పుడు మన రక్తం ఎలా మరుగు ఎట్లా అయిపోయిందంటే మన రక్తం అంతా కూడా ఏమంటే ఎవరో వచ్చేసి మనల్ని చంపుతారా అన్నటువంటి బాధ ఒక పక్క కోపం ఒక పక్క వచ్చేసిందండి ఇప్పుడు దేవుణ్ణి కలిగినటువంటి ఇజ్రాయేలీలలోనే ముప్పై ఆరు మంది సైన్యం చనిపోయారు వీళ్ళందరూ పారిపోయి యహోశివ గారికి రిపోర్ట్ ఇచ్చేశారండి అయ్యా మేము వాళ్ళ ముందు నిలవలేకపోయాం మేము వాళ్ళ ముందు తట్టుకోలేకపోయాం మన వాళ్ళలో ముప్పై ఆరు మంది ప్రాణాలను కోల్పోయారా అని అనగానే యహోశివ ఒక్కసారి కొప్పకూలిపోయాడు అండి యహోశివ ఒక్కసారే తట్టుకోలేకపోయాడండి అయ్యో దేవా ఇన్ని రోజులు కూడా నిన్నే కదా మేము నమ్ముకొని వచ్చేసింది ఇన్ ఇన్ని రోజులు మేము నిన్నే కదా నమ్ముకొని వచ్చేసింది అసలు మీరు వెళ్ళమంటేనే కదా దేవా అక్కడ ఉన్నటువంటి యువర్ధాను నదిని దాటింది మేము ఆ నదిని దాటాము ఎరికో పట్టణాన్ని కబలించేసేసాము మరి మీరు వెళ్ళమంటేనే కదా దేవా ఈ టైం లోపల అది కూడా ఒక చిన్న పట్టణం మీద మేము ఓటం ఏంటండి మేము ఎందుకు దేవా ఇలా ఓడిపోయాము ఈ సంగతి గనక ఈ కనాను దేశాలలో ఈ చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు మిగిలిన పట్టణాలకు కనుక తెలిస్తే మరి మా పరిస్థితి ఏందేవా వాళ్ళందరూ కూడా ఏకంగా వచ్చి మమ్మల్ని హతం చేసి ఇజ్రాయేలీలనే వారిని భూమి మీద లేకుండా చేస్తే ఇజ్రాయేలీలను బయలుదేరదీసినటువంటి దేవుడైనటువంటి మీ ప్రతిష్ట ఏమైపోవాలి దేవా ఎందుకు జరిగింది తండ్రి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఒక్కసారి తొమ్మిదో వచనం ఇదంతా చదవండి అమ్మా మీరు తొమ్మిదో వచనం తొమ్మిదో వచనకి వచ్చేసరికి కణానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తున్నాడు ఏమని సమాధానం ఇస్తున్నారు యోహోవా యోహోషువతో ఇట్లా నేను లేమ్మో నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు కొందువు పాపము చేసి ఉన్నారు అని అంటున్నారండి ఏమండి ఇన్ని లక్షల మందిలోని అసలు ఈ సంగతి ఎవరికి తెలియలే ఎందుకంటే ఎరికో పట్టణాన్ని దాటిన తర్వాత హ్యాపీగా ఉన్నారు అందరూ అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ దేవుడు మాత్రం ఆ జనాంగంలోని ఒక సంగతిని గమనించారండి ఏదో పాపం జరిగిందంట అక్కడ ఈ పాపం జరిగిన సంగతి ఇజ్రాయేలీలు ఎవరికి తెలియదు చివరికి వాళ్ళ నాయకుడైన యహోషువాకు కూడా తెలియదు అక్కడ పెద్దలలో ఒకడైనటువంటి కాలేబుకు కూడా ఈ సంగతి తెలియదు అక్కడ ఉన్నటువంటి ఎవరికి తెలియదు కానీ పాపం జరిగింది ఇది ఎవరు పట్టేశారండి దేవుడు పట్టేశారండి ఎందుకు పట్టేయారు ఆయనకి ఏమైనా చేత కాదా లేకపోతే ఆయన కన్నులు ఏమైనా మందగించాయా ఆయన దృష్టికి మరుగైనది ఏమైనా ఉంటుందా ఆయన కన్నులకు సమస్తము కూడా శ్రేష్టంగా కనపడిద్ది ప్రేమైన వారు అంతా కూడా స్పష్టంగా కనపడిద్ది ప్రేమైన వారు నువ్వు చీకట్లో మాట్లాడినా ఏమండే నువ్వు రహస్యంగా చేసినా నువ్వు ఎక్కడుండి ఏది చేసినా కూడా భూమి మీద మనుషులకు తెలియకుండా నువ్వు చేయగలుగుతావేమో కానీ దేవుడికి మాత్రం తెలియకుండా నువ్వేమి చేయలేవు ఆయన దృష్టికి సమస్తము కూడా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఏమండి కనుక దేవుడికి కనపడుతుంది అన్నటువంటి భయం కలిగి ఉంటే బాగుంటుందండి దేవుడు ఇన్ని హెచ్చరికలు చేసి ఆయన ఎంతో విశ్వాసంతో వారి మధ్య ఎన్నో సూచక క్రియలు చేస్తూ ముందుకు తీసుకొని వస్తూ ఉంటే ఈరోజు ఒక చిన్న పట్టణం ఎదుట వారికి ఓటమి పాలైపోయింది దేవుడిని సమాధానం అడిగితే దేవుడు అంటున్నారు ఇజ్రాయేలీలలో ఒక పాపం జరిగింది ఇజ్రాయేలీలో లక్షల మందిలో కదా దేవా లక్షల మందిలో కదా మరి లక్షల మందిలోని ఎవరేం చేసేసారో నాకెటా తెలిసింది ఎట్ట తెలిసిద్ది అని దేవుడిని అడిగితే దేవుడు ఒక మంచి సమాధానం అంటున్నారండి ఎంత మంచి మాట అంటున్నారు చూడండి ప్రియమైన వారు ఏమంటున్నారు ఎంత మంచి మాట అంటున్నారు చూడండి యహోస్వ గ్రంథము ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము పదకొండవ వచనం ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని దాచుకొని ఉన్నారు అని అన్నారండి ఏంటి ఎంత జరుగుతున్నా కూడా లోకంలోని ఏదో సంపాదిద్దాం ఏదో దొంగతనం చేద్దాం ఇంకా ఏదో అనుభవిద్దాం అన్న ఆలోచనలు ఇజ్రాయేలీలలో ఇంకా కలిగిందా అవును అవును చూడండి ఈరోజు కూడా ప్రియమైన దేవుని పిల్లలారు మరణం అనేది విలయతాండవం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా పాపం మానటువంటి వాడు బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాల్సినటువంటి రోజులు ఇవి భూమి మీద కన్ను మూసేంతవరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాల్సినటువంటి సమయం ఇది కన్ను తెరిచి తల్లి కడుపులో నుంచి వచ్చినది మొదలుకొని కన్ను మూసేంతవరకు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఒకవేళ దగ్గర పెట్టుకోకపోతే దాని వలన వచ్చేటటువంటి ఫలితం అతి భయంకరమైనటువంటిది అది నువ్వు అనుకొనని గడియలో హఠాత్తుగా అశుభకాలం అనేది నీ దగ్గరకు వచ్చేసిద్ది అశుభకాలం అనేది నీ దగ్గరకు వచ్చేసిద్ది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే దేవుడు అంటున్నారు ఇజ్రాయేలీలు ఏం చేశారంట శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు కాబట్టి ఇజ్రాయేలీలు చేపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుటను వెనకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే కానీ నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను పాపాత్ముడు మీ మధ్యలో ఉంటే పాపాత్ముడు మీ మధ్యలో ఉంటే నేను మీ మధ్యలో ఉండను పాపం మీరు అంటుకుంటే నేను మీ మధ్యలో ఉండను దేవుడు ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడండి కుటుంబంలో పాపాత్మ ఎవడని ఉన్నాడు అనుకోండి వాడున్నంత రోజులు ఆ కుటుంబంలోకి దేవుడు రాడండి పాపం అనేది ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లల సంఘంలో పాపం అనేది ఉండకూడదు సమాజంలో పాపం అనేది ఉండకూడదు దేవుడు ఎక్కడైతే ఉండాలనుకుంటారో అక్కడ పరిశుద్ధంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు ఇజ్రాయిలీల మధ్య ఒక పాపం జరిగింది ఇంతకు ఎంతమంది ఈ పాపం చేసేసారు ఏదోనంటే దొంగతనం చేసి దొంగిలి మరలా అబద్ధం చెప్పి దాన్ని దాచుకొని సామాన్లు దాచిపెట్టుకొని దేవుడికి ఏం తెలియదా ఏం తీసుకోవద్దని చెప్పారు కదా శప్పితమైనటువంటిది ఇది అందులో మీరు ఏది ముట్టుకోకూడదు మీరు ముట్టుకుంటే కేవలం ఆ శిక్ష మీకు ఒక్కడికే కాదురా నాయనా దీని చేయబట్టి ఒక సమాజం మొత్తం బాధపడిద్ది అని దేవుడు ముందుగా చెప్పినా కూడా ఆ జనాంగంలో ఉన్నటువంటి వారిలోని ఎవడో ఈ లోకాన్ని అనుభవించాలి ఏదో వాడి కళ్ళకి కరెక్ట్గా అట్రాక్ట్ అయిపోయిందండి వాడికి ఏదో బాగా నచ్చిందండి చూసారా ఈరోజు వచ్చేసరికి ఈరోజు సమాజంలో కూడా అంతే కదండి కన్నులకు కన్నులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ లోకంలో ఉన్నటువంటిది రమ్యమైనదిగా ఈ లోకాన్ని చూడకూడదు ప్రేమైన దేవుని పిల్లల అలా చూస్తూ ఉన్నప్పుడు ఎవరికో ఏదో దొరికింది ఏదో నచ్చింది ఆ నచ్చిందని తీసుకుపోయి దాచిపెట్టుకున్నాడు అది దాన్ని గురించి ఎవరికి చెప్పకుండా ఎక్కడో రహస్యంగా పెట్టుకున్నాడు ఈ సంగతి సమాజంలో ఎవరికి తెలియదు ఈ సంగతి దేవుడికి కూడా తెలియదులే అనుకొని దర్జాగా వాళ్ళ మధ్యలో బ్రతుకుతూ ఉన్నాడు కానీ వీడి పాపం మాత్రం ఎవరు చూశారు నీ పాపం నా పాపం కూడా ఎవరు చూస్తారు ఆయనే చూస్తాడండి ఈ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దేవుడు ఒక మాట చెబుతున్నాడు యహోశివాతో రేపు అందరూ కూడా పరిశుద్ధంగా అండి అందరూ కూడా శుభ్రం చేసుకోండి ఎవరికాళ్ళు శుభ్రం చేసుకొని గోత్రాల వారిగా నిలవబడండి మొదటి ఈ గోత్రాల వారిలోని నేను ఒక గోత్రాన్ని చూపిస్తాను ఏ గోత్రాన్ని అయితే చూపిస్తానో ఆ గోత్రాన్ని ఆ గోత్రంలో తప్పు జరిగింది అని అర్థం ఆ గోత్రంలోని తర్వాత వచ్చేసరికి వారి వారి పెద్దల లెక్క ప్రకారం పురుషులలో పెద్దల లెక్క ప్రకారం కుటుంబ వంశాల వారిగా వాళ్ళని నిలవబెట్టండి వంశాల వారీగా నిలవబెట్టిన తర్వాత ఫస్ట్ గోత్రాన్ని పట్టుకుంటాను ఆ తర్వాత వంశాన్ని పట్టుకుంటాను ఆ వంశంలో ఉన్నటువంటి పెద్దలను పట్టుకుంటాను ఆ తర్వాత తండ్రి తాత ముత్తాత అలా లెక్కేసుకుంటూ వచ్చి ఒక కుటుంబం ఏ కుటుంబం అయితే జరుగుతూ ఉందో అది కరెక్ట్గా తెస్తాను బయటికి రేపు రండి లైన్లోకి అని అన్నాడండి దేవుడు చెప్పారు దేవుడు చెప్పినట్టుగా ఇజ్రాయేలీల మధ్య యహోశివ వాళ్ళందరికీ కూడా చెప్పారు రేపు శుభ్రం చేసుకుని అందరు లైన్లో నిలబడండి రబ్బాయి ఏదో జరిగిందంట దేవుడు అసలు మన ఓటమికి మనం ఈరోజు ఇంతమంది బాధపడటానికి కారకుడైనటువంటి ఆ దుర్మార్గుడు ఎవడో వాడు మన మధ్యలో దేవుడు సమాజంలో పాపము చేస్తూ ఉన్నటువంటి వాడిని పట్టుకోవలసినటువంటి గడియ వచ్చేసింది అని అనుకున్నారని అలా గడియ వచ్చేసినప్పుడు ఏమంటున్నారు చూడండి యహోశివ గ్రంథం ఏడో అధ్యాయం పదహారో వచ్చిన ముగించేసుకుందాం కొన్ని మాటలు యహోశివ గ్రంథం పదహారో అధ్యాయం క్షమించండి మా యహోశివ గ్రంథం ఏడో అధ్యాయము పదహారో వచనం యహోశివ గ్రంథము ఏడో అధ్యాయం పదహారో వచనం కాబట్టి యహోశివ ఉదయమున లేచి ఇజ్రాయేలీలను వారి గోత్రముల వరసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు ఒక గోత్రం పట్టబడింది అంటే ఏంటి ఆ గోత్రం యోధా గోత్రము పట్టబడెను ఏంట గోత్రం యోధా గోత్రము పట్టబడెను ఏమంటే యోధ ఏ ఈరోజు చూసారా ఎలా చెబుతుంటారు సంఘాలలో మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అంటుంటారు ఏది గొప్ప అనుకుంటావో దాన్నే పట్టుకుంటాడు పాపం కనుక ఉంటే ఆ సంఘాలను బట్టి కాదు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు సంఘాన్ని ఎలా పరిశుద్ధంగా ప్రజలను పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నావు ఎవరి గోత్రాన్ని పట్టుకున్నాడు అంటాడు దేవుడు యోధా గోత్రం పట్టబడింది ఆ యోధా గోత్రంలో నెక్స్ట్ యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టబడేను వంశాన్ని నెక్స్ట్ టార్గెట్ చేశాడు ఆ నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు జరహీయుల వంశమును పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను అతడును అతడి ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రములోని జరహు ముని మనవుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడెను ఎవడోడు ఆకాను అక్కడ పట్టబడ్డాడంటే చూశారా ఎంత మందిలో ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు ఎంతమందిలోంచి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు అలా పట్టుకుంటూ వచ్చేసి వెంటనే యహోశివాకి చాలా బాధపడ్డాడండి కోపం వచ్చేసిందండి యహోశివ అడుగుతున్నారు చూడండి ఇరవయో వచనం ఆకాను ఏమండి పంతొమ్మిదో వచనం కూడా చదువుతాం పంతొమ్మిదో వచనం అప్పుడు యహోశివ ఆకానుతో నా కుమారుడా ఇజ్రాయేలు దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా అయా కను ఏం చేసావు చెప్పు దేవుడు ఎందుకు నీ పేరు ఎందుకు పాయింట్ చేసిండు ఇన్ని లక్షల మందిలో ఫిల్టర్ చేసి నిన్నే ఎందుకు బయటికి పట్టకొచ్చేసాడు ఏం జరిగిందో నాకు చెప్పు నువ్వేమైనా తప్పు చేసావా ఒప్పేసుకో నువ్వేమైనా పాపం చేసావా దేవుని ఎదుట ఒప్పుకో అని అన్నారండి ఇప్పుడు మీరు అందరూ కూడా బాగా గమనించండి ప్రేమైన వాళ్ళు తప్పు చేసిన వాడు ఒప్పుకుంటే దేవుడు ఏం చేయాలండి తప్పు చేసిన వాడు ఒప్పుకుంటే దేవుడు ఏం చేయాలి క్షమించాలి అని అంటుంటారు మనం తప్పు చేసిన వాడు ఒప్పుకుంటే గనక దేవుడు క్షమించాలి అనే సంగతే మనకు తెలుసు కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఏమంటే నీ ఇష్టం వచ్చినంతసేపు కూడా పాపం చేసేసి ఆ ఏం కాదులే ఆయన దేవుందులే నా వయసు అంతా కూడా ఎంజాయ్ చేద్దాం నా వయసులో అన్నీ అనుభవిద్దాం అనుభవించిన తర్వాత ఎప్పుడో బాప్తిని తీసుకుందాం ఆ టైంలో అప్పుడు బతివేలు ఆడుకుందాం ఆయన క్షమించకపోతాడా లేకపోతే అని నువ్వు అనుకుంటే నీకు నచ్చినట్టుగా ఏం కుదరదు బిడ్డ భూమి మీద నీకు యవ్వన ప్రయాన్ని ఇచ్చేసింది నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం నీకు ఇచ్చిన ఆయుష్ నీకు ఇచ్చిన కండబలం నీకు ఇచ్చిన ధనబలం నీకు ఇచ్చినటువంటి సమస్తం నిన్ను నీవు సుఖపరుచుకోవటానికి దేవుడు ఇవ్వలేదు సుమ దేవుని పనిలో వాడబడటానికి నీకు సమస్తాన్ని ఇచ్చేసాడు అది గనక మరిచిపోయి నీ ఇష్టానుసారంగా చేస్తే దేవుడు స తగిన టైం లోపల ఏదో ఒక టైం లోపల అశుభకాలం హఠాత్తుగా వచ్చింది అప్పుడు దేవానను క్షమించు దేవా నాకు తప్పైపోయింది అని నువ్వు మొర పెట్టినా కూడా ఆ మొరను ఆయన వినడో అది ఆయన చెవుల దగ్గరకు వెళ్ళదు వెళ్ళి ఆయన పట్టించుకోడు ఇప్పుడు ఆకాను అనేవాడిని యహో శివ బ్రతిమలాడుతున్నాడు నాయనా ఆకాను ఏమైనా తప్పు చేసావా తప్పు చేసే దేవుని ఎదుట ఒప్పేసుకో నాయనా ఒప్పుకోనంటే ఆ అని అంటున్నాడు చూడండి ఇరవై వచ్చిన ఆకాను యోహోశివాతో ఇజ్రాయేలీల దేవుడైన యోహో విరోధముగా నేను పాపము చేసినది నిజం యహోవాకు విరోధముగా పాపము చేసినది నిజం ఒప్పేసుకున్నాడా ఒప్పేసుకోలేదు ఒప్పుకుంటున్నాడు అండి తన పాపాలను తన పాపాలను ఒప్పుకుంటున్నాడు తన పాపాలను ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్నాడు కదా అని దేవుడు ఏమైనా సరే అతన్ని కరుణించాడా అంటే ఎందుకంటే టైమర్ అవుట్ టైం అయిపోయింది టైం అయిపోయిన తర్వాత ఇంకేం చేసినా కుదరదండి అప్పుడు నువ్వు ఎంత మొర్ర పెట్టినా కూడా అప్పుడేం కుదరదు ప్రియమైన వాళ్ళు అందుకోసం దేవుడు ఏమంటున్నాడు ఇంకా ఇంకా చూడండి నిజం దోపుడు సొమ్ములో ఒక మంచి పై పైవస్త్రమును ఏమేమి తీసుకున్నాడంటే మనవాడు దోపుడు సొమ్ములో ఒక మంచి పై పైవస్త్రమును ఏమంటే డ్రెస్ కోసం కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారండి డ్రెస్ కోసం పెళ్ళిని నాపేసుకున్న వాళ్ళు ఉన్నారు డ్రెస్సుల కోసం ఏమండి ఈ డ్రెస్సులు మోజులో పడిపోయి దేవుణ్ణి పూర్తిగా ఇచ్చేసేవాళ్ళు కూడా ఉన్నారండి మనిషికి ఒక పిచ్చి అంటారు ఒకటికేమో డబ్బు పిచ్చి ఒకడికి ఏమో ఆడవాళ్ళ పిచ్చి ఒకడికి ఏమో పిచ్చి ఇంకొకటి ఏమో ఇంకొకటి మనిషికి ఒక పిచ్చి అని అంటుంటారు వీడికి ఏమి నచ్చిందంట వస్త్రం పై వస్త్రం పై వస్త్రం కూడా దేవుణ్ణి దూరం చేస్తుంది అంటే అవును పై వస్త్రం కూడా దేవుణ్ణి దూరం చేస్తుంది అది నచ్చింది వీడికి షేనారు పై వస్త్రం నచ్చింది అంట దాన్ని చేయబట్టి ఏమైపోయింది దేవుడు దూరం అయిపోయాడు అండి తర్వాత ఇంకేమైంది రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి నేను చూసి నేను చూసి చూసావా చూసిన దాన్నల్లా కావాలనుకోకూడదు చూసిన దాన్నల్లా కూడా నీకే కావాలని అనుకోకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకటం అనేది చాలా అవసరం ప్రేమే దేవుని పిల్లల కాబట్టి ఏం చేశాడంటే చూసి వాటిని ఆశించి తీసుకుంటుని వాటిని ఆశించి నాకు కావాలి కావాలి అన్నటువంటి ఆ కోరిక లోపల బలంగా పెరిగి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి నా డేరా మధ్య చూసారా ఎంత సీక్రెట్గా చేశాడు అసలు ఇవి తీసిన సంగతి ఎవరికి పక్కనున్నోడికి కూడా తెలియలేదండి ఇప్పుడు పక్కనున్నోడికి కూడా తెలియలేదు అని అంటే డేరా లోపల ఎవరెవరు ఉంటారండి కుటుంబంలో ఉంటారుగా ఒక డేరాలో బతుకుతున్నారనుకోండి భార్య ఉండాలి పిల్లలు ఉండాలి వీళ్ళందరికీ ఈ మ్యాటర్ తెలిసే ఉండాలిగా అట్లీస్ట్ డేరా మధ్యలోకి తీసుకొచ్చేసాడు తవ్వేశాడు డేరా మధ్యలోకి వచ్చి తవ్వుతున్నాడు అని అంటే భార్య అడగదా ఏంటంటే అడతవుతున్నారు అని పిల్లలు అడగరా లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడగాలి కదండి అడగట్లేదండి ఎవరు కూడా అడగట్లేదు ఎందుకంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఏమనుకున్నారో తెలుసా ఆ దేవుడు ఏం చేయలే ఇంతవరకు కూడా నువ్వు భలే పని చేసేసి అంత బంగారు కమ్మంటే ఇది ఖచ్చితంగా కూడా మనం ఆ దేశానికి పోతే బంగారం మనకు చాలా విలువైంది వెండి చాలా విలువైంది షేనారు వస్త్రం బలేగా ఉంది ఇవి కనపడకుండా ఎట్టొకట్టా మేనేజ్ చేసేసేయి ఆ దేశంలోకి పోయిన తర్వాత గోత్రాలకు పంచిన తర్వాత మనం హ్యాపీగా ఈ బంగారంతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారండి అందరూ కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నారు చూడండి ఈ డేరా మధ్య నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినది అంతయు ఒప్పుకొనెను తాను చేసినది అంతయు ఒప్పుకొనెను అప్పుడు యహోశివ దోతలను పంపగా వారు ఆ డేరా మధ్యకు పరుగెత్తుకొని చూసి పరుగెత్తి చూసినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను ఆ వెండిని దాని క్రింద నుండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యహోశివా యొద్దకును ఇజ్రాయేలీల యొద్దకును తెచ్చి యహోస్ యహోవా సన్నిధిని ఉంచిరి తరువాత యహోశివాయు ఇజ్రాయేలీలు జరహు కుమారుడునైనా ఆ వంశం గురించి చూడండి ఎంత ఖచ్చితంగా రాస్తున్నాడు దేవుడు జరహు ఎప్పుడో ఉన్నటువంటి వ్యక్తి అండి జరహు అక్కడ చూడండి ఏమని చెబుతున్నాడు జరహు కుమారుడునైనా ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను ఏమంటే గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి మొత్తాన్ని కూడా ఎక్కడికి పట్టుకొచ్చేశారు సెపరేట్ చేసేస్తున్నారు సమాజంలో నుంచి బయటకు తీసుకొస్తున్నారు ఆ కోరు అనేటటువంటి ఒక లోయలోకి పట్టకొచ్చేసారు ఆ లోయలోకి పట్టకొచ్చేసేసి ఏం చేస్తున్నారు వారిని రాళ్లతో కొట్టిన తరువాత ఏం చేసేసారంట అండి రాళ్లతో కొట్టి చంపేసేసారు ప్రేమైన వారిలో చూసారా ఫస్ట్ ఆకాను అనేవాడు వాడు పాపం చేసేసాడు ఆ పాపాన్ని కప్పేసుకోవటం కోసం ఇతరులను పాపాత్మలుగా మార్చేశాడు ఆ కుటుంబం మొత్తం పాపంలో మునిగిపోయింది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం ఆ కుటుంబంలో జరిగింది ఈ కుటుంబంలో ఒక్కడు చేసినటువంటి పాపం ఒక సమాజాన్ని బాధపెట్టింది ఒక దేశం ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పన్నెండు గోత్రాలు లక్షల మంది యుద్ధంలోని ఓడిపోతే ముప్పై ఆరు మంది ప్రాణాలతో వాళ్ళు కూ అక్కడ కూలిపోతే ఆ సమాజం అంతటిని దుఃఖింపజేసింది ఒక్కడి పాపం ఒక్కడిలో కలిగినటువంటి ఈ లోకాశ ఒక్కడిలో కలిగినటువంటి నేత్రాశ ఒక్కడిలో కలిగినటువంటి లోకం పైన ప్రేమ దేవుణ్ణి దూరం చేసింది ఇజ్రాయిలీ ఓటమి పాలు చేసింది ప్రేమేనా దేవుని పిల్లల వాడు తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడికి దూరంగా చేసేసాడు బొంకేసుకున్నారండి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఎవరికి చెప్పొద్దు ఈ సంగతి అని అనుకున్నారు లోపల ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు ఇది మన మధ్యలో సీక్రెట్గా ఉండాలి దేవుడు ఏం చూడలేదు అని అనుకున్నారు దేవుడిని తక్కువగా అంచనా వేసేశారు చివరికి తాము చేసినటువంటి పాపాలను ఒప్పుకున్నా కూడా అతి క్రోరమైన కఠినమైనటువంటి మరణాన్ని దేవుడు వారికి రాశాడంటే ఏం చేశారంట ఒక మాట చదువుకుందాం వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు పాపం ఎప్పుడైతే పాపాత్ముని ఎప్పుడైతే తీసి అవకడేసేసారో అప్పుడు యోహోవా వాపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనేను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరు లోయ బాధపరిచేటటువంటి లోయ సుశార ప్రేమైన దేవుని పిల్లలరా ఎంత తక్కువగా అంచనా వేశాడండి దేవుణ్ణి దేవుణ్ణి ఎంత తక్కువగా అంచనా వేశాడండి దేవుణ్ణి తక్కువగా అంచనా వేయొద్దు నువ్వు చేస్తున్నటువంటి పాపానికి నువ్వు చేస్తున్నటువంటి దుష్క్రియకు శీఘ్రంగా శిక్ష రాటలేదని దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తే హఠాత్తుగా అశుభకాలం అనేది వచ్చేసింది అశుభకాలం ఆరిపోయాడండి కాను అనేవాడు దేవుని ఎదుట నుండి ఆరిపోయాడు ప్రియమైన దేవుని పిల్లల కనుక ఆ కాను జీవితం మన జీవితాలకు మేలుకొల్పు ఆ కానులా మీరు బ్రతకవద్దు ఆ కానులా మీ పాపాలను కప్పిపుచ్చుకోవద్దు ఆ కానులా లేట్ చేయొద్దు దేవుణ్ణి తక్కువగా అంచనా వేసుకోవద్దు మరణాన్ని కొని తెచ్చుకోవద్దు దేవుణ్ణి దూరం చేసుకోవద్దు నిత్యాగ్నిగుండలోనికి జారిపోవద్దు కాబట్టి మీ జీవితాలను దేవుళ్ళు భద్రంగా భద్రపరుచుకొని నిత్యము కూడా దేవునితో మీరు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్ళుమూసుకోండి ప్రార్థన చేసుకుందండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ విలువైనటువంటి మాటలు తండ్రి మా జీవితాలకు మేల్కొల్పోయినటువంటి మాటలను తండ్రి మీరు ఎంతవరకు మీరు మాకు వినిపించినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తులు స్తోత్రములు అవును తండ్రి భూమి మీద చేసేటటువంటి పాపానికి శిక్ష లేదనుకొని ఆ పాపానికి వెంటనే శిక్ష రాకపోవటం చూసి తండ్రి ఎందరో మీ బిడ్డల తండ్రి మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకొని తండ్రి తమ మరణాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు తండ్రి అట్టివారిలో మేముండక తండ్రి మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి మీ బిడ్డలుగా తండ్రి భూమి మీద బ్రతిక ఈ అల్పకాలంలో తండ్రి ఈ లోక సంబంధమైన సుఖభోగాలను తండ్రి అనుభవించక ఈ లోక సంబంధమైనటువంటి ధన వ్యామోహంలోనూ ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో తండ్రి మేము మునగక తండ్రి ఆత్మ సంబంధమైన మీ సంగతులను తండ్రి మేము ఎప్పటికప్పుడు కూడా తండ్రి మేము నేర్చుకుంటూ మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటూ తండ్రి మీకు దగ్గర అయ్యేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి మీ బిడ్డలుగా తండ్రి ఈ మాటలను తండ్రి మా హృదయాల్లో ఫలింప చేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలు తండ్రి తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు పేరు పేరుని దీవించండి ఆశీర్వదించండి ఆన్లైన్లో కనెక్ట్ అయినటువంటి మరి సంఘాన్ని తండ్రి మీరు దీవించండి సంఘ కాపరిని దీవించండి తండ్రి మేమందరం కూడా తండ్రి మీ కుమారుడి రెండో రాకడకు తండ్రి సిద్ధపరుచుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేమని మమ్మల్ందరినీ మరొకసారి మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభులవారు అతి పరిశుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్